నమస్తే. ఈరోజు మీ అందరికీ కూడా ఒక చక్కని విషయం చెప్తాను. నరఘోష 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 అంటూ ఉంటారు కదా, ఆ నరఘోష అంటే ఏమిటి అంటే దృష్టి. అంటే ఏమిటి దృష్టి? ఇంకా చెప్పాలంటే దృష్టి అంటే ఏమిటంటే, నేనండి పలానా ఫంక్షన్కి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తున్నాకండి తలనొప్పి వచ్చిందండి అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ దృష్టి దృష్టి దోషాలు ఉన్నాయా? ఉన్నాయి. కారణం ఏమిటి? మన పూర్వీకులు పెద్దలు కూడా దృష్టి తీసేవాళ్ళు. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి చక్కగాని 3 సార్లు తిప్పి, అంటే ఏమిటి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వైబ్రేషన్స్లో, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వైబ్రేషన్లో తిప్పి, ఆ తర్వాత 3వసారి మళ్ళీ మామూలుగా క్లాక్ వైజ్ తిప్పి, అప్పుడు వాళ్ళని ఫు ఫు అనమని, అంటే ఏమిటి నోటితో ఏమొచ్చినా రాకపోయినా కూడా అలా ఒక ఊదుగా ఊదమని అది పొయ్యిలో పడేసేవారు. టపా 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 పిల్లేవి. ఎందువల్ల? అది దృష్టి దోషం. అందువల్ల దృష్టి ఉంది, దృష్టి దృష్టి అంటే నరుడి కళ్ళల్లో నల్లరాయి బద్దలాస్తుంది. ఇది నిజం, ఇది సత్యం, ఇది తథ్యం. అయితే ఈ నరుడి కళ్ళల్లో నల్లరాయి బద్దలాస్తుంది కాబట్టి మనం ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది మనం ఆలోచించినట్లయితే, కొంతమంది వాళ్ళ ఇంట్లో కొన్ని రకాలైనటువంటి ఇల్లు చాలా అందంగా కడుతూ ఉంటారు, చాలా బాగుంటుంది ఇల్లు అంత ఎంతప్పటికీ కూడా పూర్తి అవ్వట్లేదు. అప్పుడు దృష్టి దోషం పడింది అనేసి పెద్ద దెయ్యం బొమ్మ తీసుకొచ్చి పెడతారు. దానికి అంత అందమైన ఇంటికి ఒక దెయ్యం బొమ్మ పెడతారు, దానికన్నా కూడా ఆంజనేయస్వామి బొమ్మ పెడితే దృష్టి దోషం పోతుంది. గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకొకటి ఇంకొక విషయం చెప్తాను. ఇవాళ దృష్టి దోషాల మీద చాలా మంచి విషయాలు చెప్పుకుందాం మనం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండవ పాయింట్, ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, వీధి వెంబడి వెళుతోంది. అబ్బా భలే బాగుందిరా ఈ పాప అని అందరూ అనుకుంటున్నారు. ఎంత బాగుంది, చక్కగా మంచి చిన్న వయసేమో వేసుకున్న బట్టలకి అమ్మాయి ఆకృతికి అందం అంటే అందం కాదు, ఎంత బాగుంది, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయి ఇంటికి వెళుతుంది, జ్వరం వచ్చి 3 రోజులు లేవదు. అంటే ఏమిటి దిష్టే కదా, మరి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదా, లేకపోతే బురకా వేసుకుని వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా? లేదు లేదు, మనం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నల్ల కాటుక తీసుకుని ఆ కాటుకుని ఇక్కడ కానీ లేకపోతే అరచేతిలో కానీ అరికాల్లో కానీ పూర్వం దిష్టి చుక్కలు పెట్టేవాళ్ళు. అలా పెట్టుకుని వెళ్ళినట్లయితే నెగిటివ్ రేస్ వచ్చినప్పుడు అది లాక్కుంటుంది. ఆ విషయాన్ని గమనించండి. సరే, అయిపోయింది. ఇహ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, కొన్ని పనులు కొంతమంది ఎదురొస్తే అసలు జరగవు. ఇదేమిటండి, మేము వెళ్ళి వెళుతున్నామండి, అయ్యే బాబోయే వాళ్ళు వచ్చారండి బాబు, అంతే ఆ పని అయిపోయింది, ఇంకంతే నేను అనుకుంటూనే ఉన్నాను ఆ విధంగా అయిపోయింది అంటూ ఉంటారు. ఎందువలన అంటే, రేడియేషన్ తేడా వచ్చేటటువంటి వ్యక్తులు కొంతమందిని మనం గుర్తిస్తున్నాం కదా, ఆ గుర్తించే వ్యక్తులు మనకు కనిపించినప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? ఆగిపోవచ్చుగా. కొంతమంది ఉంటారు ఏమండీ మేము పలానా పని చేద్దాం అనుకుంటున్నామండి అని 10 మందికి పంచుతూ ఉంటారు. ఏమని, నేను పలానా వస్తువు కొంటున్నాను, పలానా వస్తువు ఎలా ఉంటుంది, నేను కొనేస్తున్నాను, నేను వీడికి ఏమో చూస్తేనేమో ఇంత జానాభిత్తుడు జీతం ఉంది, వీడు అంత పెద్ద టీవీ కొంటున్నాడా, దృష్టి దోషం. తెచ్చిన మన్నాడో మూడో నాడో తనకి ఏదోటి అవుతుంది. ఇలాగ దృష్టి దోషాలు దృష్టి దోషాలు తగులుతూ ఉంటాయి. దానికి ఈ నెగిటివ్ అనేది పోవడానికి మన గృహానికి సంబంధించి ఈ దృష్టి దిష్టి ఈ రెండు పోవడానికి మనం ఏం చేయాలి అన్నట్లయితే, దృష్టిలోనే సృష్టి అంతా ఆధారపడి ఉంది కదా, అలాంటి సృష్టికి సంబంధించిందే కదా ఈ దృష్టి. అందువలన మనం చేసేది ఏమిటంటే, ఇంట్లో మనం ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళిపోయేటప్పుడు చక్కగా గుమ్మానికి ఒక పక్క ఒక చిన్న ఇత్తడి చెంబులోనో రాగి చెంబులోనో 4 పూలు 5 పూలు వేసి, లేకపోతే 2 పూలు వేసి పెట్టుకోవడం, దానివైపు చూసి వెళ్ళడం, అది ఒక శుభమైనటువంటి పరిణామం. తర్వాత దొడ్డుగా ఉండేటటువంటి నల్ల ఉప్పు ఉంటుంది కదా, ఇంత లావు కణికల్లా ఉంటాయి కదా, ఇంత చిన్న సైజు పెద్ద సైజు ఉప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పును తీసుకొని ఇంటికి మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ 2 చేతులతోటి 2 గుప్పులు ఉప్పు పట్టుకుని 10 నిమిషాలు అలా కూర్చొని ఏం మాట్లాడొద్దు, ఎవరితోటి కూడా ఏం మాట్లాడొద్దు, అలా కళ్ళు మూసుకుని కూర్చోండి. కూర్చొని మీకు ఇష్టమైనటువంటి దైవనామాన్ని స్మరించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని అనుకోండి. సాయిబాబా ఇష్టమైతే ఓం శ్రీ సాయిరామ్ అనుకోండి. అదేవిధంగా శ్రీరాముడు ఇష్టమైతే శ్రీరామ అనుకోండి. ఆ 10 నిమిషాల తర్వాత ఆ ఉప్పుని నీళ్ళల్లో వేసండి, చేతులు కాళ్ళు కళ్ళు కడుక్కోండి, మీకు దృష్టి దోషం పోతుంది.
నెగిటివ్ ఎనర్జీస్కి ఇవన్నీ కూడా వస్తుంటాయి. తర్వాత ఆంజనేయ స్వామి పటం తగిలించండి. గుమ్మం నుంచి మనం ఇంట్లోకి ప్రవేశిస్తాం కదా, ఎదురుండి ఆంజనేయ స్వామి ఉండాలి. ఎలా ఉండాలి? సంజీవి పర్వతాన్ని ఇలా పట్టుకుని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు, అది ఉండాలన్నమాట. ఆ సంజీవి పర్వతంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పటాన్ని తగిలించండి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే, తప్పనిసరిగా మనం స్వయంపాకాలు మనం దానం చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి? బియ్యము, చింతపండు, ఉప్పు, కందిపప్పు, ఇవన్నీ చూడండి పెద్దల పేరు మీద చెప్తూ పెడుతూ ఉంటాం కదా, అలాంటిది నెలకొకసారి అమావాస్య పూట సరే మీరు దానం చేస్తూ ఉండండి. దుష్టి దోషాలు కూడా పోతాయి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కులదేవత యొక్క ఏదైతే ఎవరైతే కులదేవతగా ఉన్నారో వాళ్ళని ఆరాధించాలి. వాళ్ళకు కూడా రెండు అరటిపళ్ళు పట్టుకెళ్ళి పెడుతూ నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు గోడని కొంతమంది ఒక అమ్మవారిలాగా పసుపు బొట్టు పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు, అదే కులదేవత అనుకుంటారు. ఆ విధంగానే చెయ్యండి. మీ పెద్దవాళ్ళు ఏం చేశారో దాన్ని అనుసరించండి. అప్పుడు మనకి ఏమైనా గండాలు ఉంటే కూడా, దృష్టి దోషాల్లో గండాల వరకు వెళ్ళేటటువంటి విషయం కూడా ఉంది కాబట్టి గండాలను కూడా వాళ్ళు నివారిస్తారు. పితృదేవతలకి ఆర్థికం మానకుండా పెడుతూ ఉండండి. దానివల్ల కూడా మీకు సకల శుభాలు నెరవేరుతాయి. ఇవన్నీ చేస్తున్నట్లయితే దుష్టి దోషం ఏమీ ఉండదు. తప్పనిసరిగా మీరు చాలా చాలా యోగవంతులుగా మారుతారు. మరి ఉండనా మరి అష్ట ఐశ్వర్య సిద్ధిరస్తు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీరు నేను ఇలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉందాం. షేర్ కూడా చేయండి, లైక్ చేయండి.